అంతేనా? ఎన్నికల్లో గెలుస్తందుకు నీచంగా నిచాతి నీచంగా దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన పద్ధతులను అవలంబించి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఈ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తది. అంతే తప్ప అసెంబ్లీలో మాట్లాడినా సరే అసలు ఈ ప్రతిపక్ష సభ్యుల మీద ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష శాసనసభను కొనాల్సిన అవసరం ఏంది? క్లియర్ మెజారిటీ ఉంది 90 మంది. ప్రతిపక్ష శాసనసభల్ని కోని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలు చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఈరోజు ఒక రాచరిక వ్యవస్థలాగా ఒక నియంతలాగా ఒక కుటుంబ పరిపాలన చేస్తామాట వాస్తవం కదా. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి నేను పోయి అమిత్ షాని కలిస్తే నేను రాజీనామా చేస్తున్నా ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఆయన పేపర్లు రాసి అది చూసి ఇంకా వేరే పేపర్లు రాసి కొందరు కాంగ్రెస్ పార్టీలో నన్ను గిట్టిన వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ యొక్క తొత్తులు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కూడా ఎక్కడెక్కడనో ఏమేమో వార్తలు రాస్తున్నారు. దయచేసి మునుగోడుతో పాటు నల్గొండతో పాటు భువనగిరి నియోజక ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా నేను నమస్కరించి చెప్తున్నా ఉప ఎన్నిక రావాలని మునుగోడులో నేను కోరుకోవటం లేదు రాజీనామా చేయాలని నేను అనుకోవటం లేదు. ఇది కేసీఆర్ యొక్క డ్రామా. అమిత్ షాని కలిసి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన మాట వాస్తవము. గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్ది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం వల్ల ఆవేదనతోటి రాబోయే రోజుల్లో బీజేపీ అయితేనే కేసీఆర్ని ఓడించే సత్తా ఉంది అని చెప్పి చెప్పిన మాట వాస్తవము. నేను రంగులు మార్చడం కాదు మాటలు మార్చడం కాదు పదవి కోసమో డబ్బు కోసమో ఎక్కడా కూడా నేను చెడ్డ పని కానీ తప్పు పని చేయడం కానీ ఇప్పటివరకు నేను చేయలేదు. ఏనాడు నీతిని కానీ వదలలేదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో జరిగిన మన దేశంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే నేను ఓటు వేయడం జరిగింది. ఒక నైతిక విలువలు కలిగిన మనిషిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ నేను విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇన్ని రోజులు కూడా కొన్ని అధిష్టానం తప్పు నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డా కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎన్నో ఎదురైనా కార్యకర్తల కూర్చం వాళ్ళ కష్టాలు చూడలేక టీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ రెండుసార్లు వచ్చిన తర్వాత ఆవేదనతోటి గ్రామాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టాలు పడుతుంటే ఆవేదనతోటి ఎన్నో సందర్భాల్లో వాళ్ళందరి తరఫున ఈ మంచి బలమైన నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు పెడితే కాంగ్రెస్ పార్టీకి లాభం అయితే తప్పితే కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇది తప్పు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పిన మాట వాస్తవం. ఎక్కడ కూడా స్వార్థం గురించి మాట్లాడలేదు పదవి గురించి మాట్లాడలేదు. ఈరోజు కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో నా గురించి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంపీగా ఎమ్మెల్సీగా ఆనాడు కేసీఆర్ని ఎదిరించి ఎమ్మెల్సీగా గెలిచి అతిరథ మహారథులందరూ ఓడిపోతే మునుగోడులో గెలిచి నకరికల్లో తిరుమతి లింగయ్యని కాంగ్రెస్ పార్టీ మీద గెలిపించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సోదరు గారిని గెలుపు కోసం కృషి చేసి ఆయన స్తంభుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్టతో పాటు నేను కూడా తోడుగా ఉండి ఆయన గెలుపులో కీలక పాత్ర వహించి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏ ఎన్నిక వచ్చినా సరే నేను శాయశక్తుల ఏ పదవి లేకున్నా సరే తెర వెనుక ఉండి రాష్ట్రం మొత్తానికి చేయూతను అందించిన వ్యక్తిని అందరికంటే ఎక్కువ తెలంగాణ కోసం పోరాటం చేసిన సహచర ఎంపీలతోటి సర్వశక్తులు వడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తిని సర్వశక్తులు వడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కృషి చేసిన వ్యక్తిని నేను ఎన్నోసార్లు అవమానాలు భరించి ఆవేదనతోటి కొన్నిసార్లు మాట్లాడినమాట వాస్తవం. అంతేగాని ఎక్కడ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. ఒక వ్యక్తికి నష్టం చేయలేదు. పోరాటం సరిగా చేయడం లేదు కేసీఆర్ తోటి మన పార్టీ తెలంగాణ